అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అయోధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయోధ్య సబ్జెక్టులో రేపు ఆ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు నుంచి ఆ జడ్జ్మెంట్ వస్తుంది. ఎంతో దుష్టశక్తులుంది భారతదేశం వాతావరణ ఎట్టి పరిస్థితుల్లో ఖరాబ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత నేను అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రామ్ భక్తులకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ దుష్టశక్తులకి మనం అవకాశం ఇవ్వద్దు. మనం శాంతిపూర్వకంగా మనం ఉండాలి. మన ఎదురుగా ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ మనం చెప్పాలి, జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మనం శాంతిపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే చాలా పెద్ద ప్లానింగ్ పాకిస్తాన్లో జరుగుతుంది, వేరే వేరే దేశంలో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయోధ్య జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏదో చేయాలని వాళ్ళు ఒక కుట్ర పొందుతున్నారు. కానీ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ దుష్టశక్తులకి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం పోలీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి సహకారం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మన తరఫు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం రాకూడదు. ఆ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. నేను మీ రాయాసింగ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం. జై శ్రీ.